Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాకు తెలుగు మీద ప్రేమ లేక కాదు, తెలుగు కూడా తప్పకుండా వాళ్ళకి తెలుగు నేర్పుతాం, తెలుగు సబ్జెక్ట్ కూడా ఉంటుంది, కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావాలి, తీసుకువస్తేనే న్యాయం జరుగుతుందని ఈ రోజు మీ అందరి ముందు ప్రశ్నిస్తూ ఉన్న ఆ పవన్ కళ్యాణ్కి ఉన్న నలుగురు పిల్లలు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనవడు ఇంగ్లీష్ స్కూల్లో చదువుతున్నాడు, కానీ ఇంగ్లీష్ మీడియం ని మేము చిన్న చిన్న స్కూల్స్ అన్నింటిలో కూడా ప్రవేశపెడతాము అంటే ఈ రోజు వింతగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంగ్లీష్ కనుక చిన్నారులు చదువుకుంటే, ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు 25% వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగాలు చేయాలి అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు వచ్చి ఉంటే మంచి అవకాశాలు ఇవాళ వస్తాయనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఏ పథకాన్ని చెప్పినా కూడా డేట్ చెప్పి మరీ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో మేము ఏ నవరత్న కార్యక్రమాలు అయితే చెప్పామో అన్ని నవరత్న కార్యక్రమాలని ప్రతి పేదవారికి అందించబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మన జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 1000 రూపాయలు దాటితే ఈ రోజు మనకి ఆరోగ్యశ్రీ అని ఆ తాత వస్తూ ఉన్నారు. ఈ రోజు ఒక నూతన వరవడికి తీసుకురాబోతూ ఉన్నాం. మన పశ్చిమ గోదావరి జిల్లాకి ముఖ్యంగా దేదరూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి నేను ఈ రోజు తెలియజేస్తూ ఉన్నాము, 1000 రూపాయలు దాటితే జనవరి 1వ తారీఖు నుంచి మీరు ఏ హాస్పిటల్ కి వెళ్ళినా కూడా ఉచిత వైద్యం చేయించి తీర్తాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాము.